Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల బరిలోకి భువనేశ్వరి. నారా భువనేశ్వరి నిన్నటి వరకు చంద్రబాబు సతీమణిగానే ఉన్నారు. కానీ ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. కుటుంబ వ్యవహారాలు వ్యాపారాలు చూసుకుంటూ వస్తున్నారు. కానీ ఇటీవల ప్రజలను నేరుగా కలిసేందుకు భువనేశ్వరి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల భారీ వరదల కారణంగా దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకునేందుకు వారికి పరిహారం అందించేందుకు ఆమె నేరుగా బాధితుల దగ్గరకు వచ్చారు. అక్కడ ఆమె మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. తన తండ్రి ఎన్టీఆర్ తన జీవితంలో మంచి మార్గదర్శి అయ్యాడని, సమాజానికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. అలాగే ఇటీవల జరిగిన పరిణామాలను విమర్శలను తాము పట్టించుకోమని కానీ చాలా బాధపడినట్లు చెప్పారు. సమాజానికి ఉపయోగం లేని విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. తన భర్త రాష్ట్రం కోసం రాత్రింబవాళ్లు కష్టపడిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అసూయ ద్వేషం బదులు ప్రేమను కలిగి ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఎన్టీఆర్ పేరు తెలియని వారు తెలుగువారు ఉండరని పేర్కొన్నారు. హెరిటేజ్ను కూలగొట్టడానికి చాలామంది ప్రయత్నం చేశారని, కానీ సంస్థ కార్యక్రమాలు చాలా పారదర్శకంగా ఉంటాయని, ఎవరూ టచ్ చేయలేరని స్పష్టం చేశారు. తాజాగా భువనేశ్వరి మాటలు చూస్తే రాజకీయంగా ఆమె ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికలలో టీడీపీని విజయ తీరాలకు చేర్చేందుకు తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కుమార్తెగా పేరున్న భువనేశ్వరితో టీడీపీకి కొత్త రక్తం ఎక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. భర్త కుమారుడు పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నా వారి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. దీంతో ఆమె పార్టీని నడిపించేందుకు ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.